నమస్కారం హెచ్ఎన్90కి స్వాగతం. నా పేరు సంజన. ముందుగా ముఖ్యాంశాలు. కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని టీడీపీ నాయకులు డిమాండ్. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. చిత్తూరులో యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూసేందుకు స్పెషల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్. వరికుంటపాడు మండలం రామాపురంలో హెల్త్ వెల్నెస్ సెంటర్ కు భూమి పూజ కార్యక్రమం. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బోడ సిద్దాయిపల్లి ఎస్టీ కాలనీ నివాసులు శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతుందని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సీతారాంపురం మండలం బోడ సిద్దాయపల్లి ఎస్టీ కాలనీ వాసులు శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతోందని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో తమకు శ్మశాన వాటిక కావాలని అధికారులను కోరగా 154-3లో 50 సెంట్ల ప్రభుత్వ భూమిని అధికారులు తమకు ఇచ్చారని, దానిని కొందరు అగ్రవర్ణాల వారు ఆక్రమించుకుని తమని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమకు కేటాయించిన శ్మశాన వాటిక భూమిని తమకు కేటాయించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మాకు శ్మశానం లేనివందున ప్రభుత్వాన్ని పోయి మేము అడిగినాం. అడిగితే మాకు శ్మశానం చూపించారు. చూపించిన తర్వాత అక్కరకులపల్లి వచ్చి మాది ఇది మాకు ఇచ్చారు, మాకు పటాలు ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం భూమి మీకు ఎవరిచ్చిండ్రు, మా పొలాన్ని మీకు ఎవరిచ్చింది, ఇచ్చిన వాళ్ళని కొట్టుకుని రాబండి, మీకు ఇచ్చినామని చెప్పేసి అని అంటే, లేకపోతే మీ ఆధారాలు కూడా మీకు తీసుకోవడానికి మీకు ఇచ్చినట్టుగా అయితే అప్పుడు మేము పక్కకు పోతాము, లేకపోతే మేము ఇచ్చిపెట్టము, మీరు ఏమైనా చేసుకోబండి, ఎక్కడైనా పోయి కేసులు పెట్టుకోబండి, ఏమైనా చేసుకోండి, మేము చూసుకుంటామని చెప్పేసి అని మాట్లాడుతూ ఉండరు. మేము కంపేసుకుంటా ఉంటే మొత్తం వచ్చి పెరికేసి గందరగోళం చేసి అనరాని మాట్లాడి అని మమ్మల్ని బెస్ట్గా మాట్లాడి ఈ విధంగా అంతా చేసి మమ్మల్ని వేధిస్తూ ఉండరు. ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళనే, ఇచ్చిన ప్రభుత్వాన్నే పోయి మేము అడుగుతూ ఉండము. మమ్మల్ని మాకు తొందరగా ఏదైనా కానీ ఒకటి న్యాయం చేయాలని చెప్పేసి అని మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి దయవు ఉంచి మా మీద, ఈ పేదల మీద దయవు ఉంచి, ఏనాది కులం మీద దయవు ఉంచి మాకు న్యాయం జరపమని చెప్పేసి అని మేము కోరుతున్నాం. జిల్లా కేంద్రం చిత్తూరులో యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరిగిందని చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని వెంగళరావు కాలనీతో పాటు ఇతర ప్రాంతాలలో మత్తు పదార్థాలు సేవిస్తున్న యువతను పోలీసులు డిఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులను కూడా రప్పించి పిల్లలకు ప్రత్యేక కౌన్సిలింగ్ చేపట్టారు. ప్రమాదక ద్రవ్యాలు సేవించడం ద్వారా యువత భవిష్యత్తు అంధకారంగా మారుతుందని తెలిపారు. అనంతరం డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా కేంద్రం చిత్తూరులో నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా నగర పరిధిలోని చాలా ప్రదేశాలలో అక్రమ మార్గంలో యువత గంజాన్ని కొనుగోలు చేస్తూ వాటికి బానిసలుగా మారుతున్నట్లు తెలుస్తోందని, ఈ నేపథ్యంలోనే నగరంలోని ప్రధాన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రదేశాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టడంతో పాటు మత్తు పదార్థాలకు బానిసలైన యువతను అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఎక్కడైనా నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్టు ప్రజలకు సమాచారం అందితే వాటిని వెంటనే పోలీసు అధికారులు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి ఇన్స్పెక్టర్ రాజశేఖర్, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మాకు కొంత సమాచారం కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి మేము దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక 15-20 మంది పిల్లలను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ చాలా మంది మైనర్స్ ఉన్నారు. మైనర్స్ ఇంటి దగ్గర వాళ్ళకు సరైన ఇది లేక, వాళ్ళ మీద క్రమశిక్షణ లేక వాళ్ళు ఇలా పక్కదారి పట్టడము. అలాగే కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం వనిపెంట మార్గ మధ్యంలో ఉన్న ఖనం వద్ద ఆటో మోటార్ సైకిల్ ఢీ కొనగా ఇద్దరు గాయాలయ్యారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం బ్రహ్మంగారి మఠం వరిపెంట మార్గం మధ్యంలో ఉన్న కణం వద్ద ఆటో మోటార్ సైకిల్ ఢీ కొన్న సంఘటనలో మోటార్ సైకిల్లో వస్తున్న చంద్రశేఖర్ మేకల అక్కయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వనిపెంట ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించారు. కరోనా బారిన పడి మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని టీడీపీ నాయకులు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం భవన నిర్మాణ కార్యక్రమం భాగంగా వరికొండపాడు మండలం రామాపురంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో మొదటి రోజుగా భవన నిర్మాణ పక్షోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్, ఎంపీడీఓ సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ అహ్మద్ మాట్లాడుతూ, సచివాలయ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం భవన నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతోందని అన్నారు. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పంచాయతీల అభివృద్ది కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ మల్లికార్జున, పంచాయతీ కార్యదర్శి మునిస్వామి, పంచాయతీరాజ్ ఏఈ రవీంద్రబాబు మరియు సర్పంచ్ పెంచిలమ్మ, వైసీపీ మండల కన్వీనర్ మందలపు తిరుపతి నాయుడు, ఏఎంసీ డాక్టర్ దాసరి ఓబయ్య, సొసైటీ డైరెక్టర్ జక్కం శ్రీనివాసులరెడ్డి, మండల బూత్ కన్వీనర్ సిద్దయ్య, జడ్పీటీసీ అభ్యర్థి రావెళ్ల నాగేంద్ర, మండల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక మండల పరిధిలో 10,50,00,000 రూపాయలతోటి మరి పంచాయతీకి సంబంధించినటువంటి బిల్డింగులు ఇంత గొప్పగా కట్టించడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కేవలం ఒక సచివాలయ పరిధిలోనే, సచివాలయ వ్యవస్థ కోసమే ఒక మండల పరిధిలో 10,00,000 రూపాయలతోటి ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయడం చేసినందుకు ముఖ్యమంత్రి వారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అట్లాగే అదే కాకుండా మరి సార్ గారు చెప్పారు, ఈ రోజు నుంచి ఈ భవన నిర్మాణం పక్షోద్యోగాలు నిర్వహించాలి. మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరి 4-7 అనేటువంటి ప్రోగ్రామ్ కింద కూడా కేవలం మన మండల పరిధిలోనే ఓన్లీ విద్యా వ్యవస్థకు ఇచ్చినటువంటి నిధులు 1,00,000,000 రూపాయల నిధులతోటి నిర్మాణాలు చేసుకోవడం, అక్కడ హై స్కూల్ అయితేనేమి, ఇటు మారిపోవడం అయితేనేమి, అక్కడ ఎలిమెంట్ స్కూల్ అయితేనేమి, కార్పొరేట్ వ్యవస్థకు ఎక్కడ కూడా తగ్గని విధంగా 1,00,000,000 రూపాయలతోటి నిధులతో వెచ్చించి అభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా ఉంటుందా అనేది చూపించారు. చిత్తూరులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మామిడి రైతులు మామిడి పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, తోతాపురి మామిడికాయకు కిలో కనీస ధరలు 20 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఇసుక మట్టికి ఉన్నంత ధరలు కనీసం మామిడికి లేకపోవడం శోచనీయమన్నారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ హామీ కూడా అమలు కాకపోవడం బాధాకరమని ఈ సందర్భంగా ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని పెద్దలు సిండికేట్ కావడం వల్ల మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘాల నేత ఆనంద్ నాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చెల్లా వెంకటయ్య, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ₹3 కూడా ఇవ్వరు, ₹1 ఇచ్చిపోదాం అనే పరిస్థితికి ఆఖరికి ఈసారి దిగజారగలదు. నేను చాలా స్పష్టంగా చెబుతున్నా, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇసుకను సొమ్ము చేసుకున్నది, అలాగే మద్యాన్ని సొమ్ము చేసుకున్నది, మట్టిని సొమ్ము చేసుకున్నది, చివరకు రైతు నోట మట్టి కొట్టి పాలను కూడా సొమ్ము చేసుకున్నది. ఆ ప్రయత్నం ఈరోజు కోర్టు ఆపింది. ఈ జిల్లాలో మామిడిని కూడా సొమ్ము చేసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా బారిన పడి మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి 10,00,000 ఇవ్వాలని టీడీపీ నాయకులు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం ఆర్ఐ వెంకటేశ్వర్లకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మస్తాన్ బాబు మాట్లాడుతూ, ఒక్కొక్క కోవిడ్ మృతుల బాధిత కుటుంబాలకు 10,00,000, 50,00,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోవిడ్ ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కరోనా చికిత్స కోసం అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని ఆర్థికంగా చితికిపోగా పండించిన ఉత్పత్తులు కొనేవారు లేక వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు పుల్లయ్య గౌడ్, సుబ్బరామ నాయుడు, బక్కయ్య నాయుడు, ఆదాల సుగుణ, జమీర్, ఎం నరసింహులు, పి ప్రభాకర్, మస్తాన్, రమేష్, సందీప్, చంద్రశేఖర్, వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో చనిపోయారు వాళ్ళకి 25 లక్షలు చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో వరి సాగు చేసినటువంటి రైతులు ప్రభుత్వానికి ఒడ్లు తోలి ఇంతవరకు 2 నెలల నుంచి డబ్బులు రాక అల్లాడిపోతున్నారు. వెంటనే వాళ్ళ నిధులు మంజూరు చేసి రైతులకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెంటనే చెల్లించి కాపాడాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పొదలకూరు మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వేగంగా వెళ్తున్న 2 కార్లు అదుపు తప్పి ఎదురుగా ఢీకొనడంతో 3 ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ సంఘటన దుద్దలూరు మండలం తెడ్డుపాడు బీసీ కాలనీ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వీరాంజనేయులు తన పని నిమిత్తం నెల్లూరు వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తున్నాడు. అదే క్రమంలో విజయవాడకు చెందిన గోపినాథ్ వెంకట సుబ్బయ్యలు విజయవాడ నుండి కడప వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో వీరాంజనేయులు గోపినాథ్ వెంకట సుబ్బయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పొలాల యజమానుల దారి ఆక్రమణ గురించి ఉదయగిరి తహసీల్దార్ ఆ భూమిని ఎవరు ఆక్రమించరాదని, ఎవరైనా ఆక్రమించో వారు శిక్షార్హులని ఆ భూమిలో బోర్డును ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని షబీర్ కాలనీకి దక్షిణం వైపు భాగంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 1151 మరియు 1152 వాగు పూర్వంలోకి భూమిలో కొంతమంది ఆక్రమణదారులు రాళ్ల ఇటుకలను తోడి ఆ భూమిని ఆక్రమించి అక్రమ కట్టాలను కట్టాలని ప్రయత్నం చేశారు. పొలాలకు పోయే దారిని కూడా ఆక్రమించాలని చూశారు. దీనిపై ఉదయగిరి తహసీల్దార్ గారికి పొలాల యజమానుల దారి ఆక్రమణ గురించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా వారు ఉదయగిరి సర్వేయర్ విచారణ జరిపి తగు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సర్వేయర్ గారు విచారణ జరిపి అది వాము పూర్వంలోకి అని 1151 మరియు 1152 భూములను ఆక్రమించడానికి కొందరు రాళ్లు ఇటుకలు అక్కడ ట్రాక్టర్లతో తోడి ఉన్నారని తెలపడం జరిగింది. నివేదిక అందుకున్న ఉదయగిరి తహసీల్దార్ గారు ఆ భూమిని ఎవరూ ఆక్రమించరాదని, ఎవరైనా ఆక్రమించినచో వారు శిక్ష అర్హులని ఆ భూమిలో బోర్డును ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బలి టౌన్ లో చారిత్రక కోటి చెరువును బొబ్బలి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కేశవరావు దత్తత తీసుకున్నారు. ఈ యొక్క ఆరోగ్య ప్రాంగణాన్ని ప్రజలకి వాకింగ్, యోగా వంటి ఆసనాలు చేయడానికి చెరువు చుట్టూ ప్రాంగణాన్ని తయారు చేశామని తెలిపారు. ఈ విధంగా ప్రాంగణాన్ని తయారు చేయడంలో పాల్గొని స్వీకరించారు. ఈ రోజు నుండి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు, అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో ఆటోను ఎద్దుల బండిలో ఎక్కించి డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ, గత 2 నెలలుగా కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అని భయాందోళనలో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ పై పెట్రోల్ పై కనీసం 10 సార్లు ధరలు పెంచడం జరిగిందని, ధరలు తగ్గించుకుంటే రాబోయే రోజుల్లో ఆటోలు, మోటార్ సైకిల్ తిప్పలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ పాల్గొన్నారు. ధరలను తగ్గించాలని గత వారం రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతూ ఉంది. అందులో ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమంలోనే ఈరోజు బద్దల పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఏమాత్రం కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. చివరకు ఈ ఆటోలు కానీ బండ్లు కానీ ఎట్ల బండ్ల పైన ఎత్తుకొని ఊరేగించాల్సి తప్ప ఒక మార్గం లేదన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆటోను ఎత్తుల బండి పైన పెట్టి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రజలు ఈరోజు టూ వీలర్లో కానీ లేకపోతే ఆటోలో కానీ లేకపోతే చిన్న చిన్న కార్లో కానీ పోవాలంటే పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే పెట్రోల్ డీజిల్ తగ్గించని చెప్పేసి అనేక దఫాలుగా ఆందోళన చేసినప్పటికీ ఏమాత్రం పట్టి పట్టినట్టు వ్యవహరిస్తారు. అందుకని ఇప్పుడు మన జిల్లా కార్యవర్గం చెప్పినట్టు మొన్న జరిగినటువంటి 5 రాష్ట్ర ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఏ గతి పెట్టిందో స్పష్టంగా అందరికీ తెలిసింది. రేపు జరగబెట్టినటువంటి 5 రాష్ట్ర ఎన్నికల్లో ఖచ్చితంగా దేశ ప్రజానికి నరేంద్ర మోడీకి సామాజిక సమయం ఆసనమైందని చెప్పేసి తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని టీడీపీ నాయకులు డిమాండ్. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. చిత్తూరులో యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూసేందుకు స్పెషల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్. వరికుంటపాడు మండలం రామాపురంలో హెల్త్ వెల్నెస్ సెంటర్ కు భూమి పూజ కార్యక్రమం. హెచ్ఏ 9 టీవీ వార్తలు ఇంతటితో సమాప్తం.